In Hyderabad, Rangareddy, Mahabub Nagar loni vidyavantulandariki nenu okate vinnapam cheyadalchukunnanu. Mottam ikkada inni rajakeeya partylu talapadutundochu, ikka kontamandi rajakeeyatra samsthala nunchi kuda ఇతర మిత్రులు కూడా అభ్యర్థులుగా పోటీ పడుతుండవచ్చు. కానీ వాణి గారికి ఉన్న అర్హతలు, వాణి గారికి ఉన్న పరిజ్ఞానం, వాణి గారికి ఉన్న మరి సానుకూలతలు, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండి పనిచేయించగలిగే సానుకూలత ఏదైతే ఉందో ఇవన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే డెఫినెట్ గా అన్ని విధాల వారు మీ ఓటుకు అర్హురాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇంకా ఒక రెండు మాటలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా మీద పోటీ చేస్తున్న మిత్రులు చూసినట్టయితే మీరు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మిత్రులు చిన్నారెడ్డి గారు గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరి వారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి హయాంలో చేసిన మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ పరంగా ఏపీపీఎస్సీ ద్వారా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, ఇది నేను చెప్తున్న లెక్క కాదు, కాకి లెక్క కాదు, సాధికారంగా ప్రభుత్వం నుంచి తీసుకున్న లెక్క, కేవలం 10 ఏళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు ప్రభుత్వ రంగంలో నింపిన కొలువులు 24,000 మాత్రమే. మీకు మీరు కూడా కావాలంటే దీన్ని ధృవీకరించుకోవచ్చు. ఇది నేను చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చేసిన ఉద్యోగాల భర్తీ 24,000. తెలంగాణ షేర్ అందులో 42% అనుకుంటే తెలంగాణకి ఇచ్చింది కేవలం 10,000 కాదు, అంటే 10 ఏళ్లలో ఏడాదికి యావరేజ్గా వాళ్ళు ఇచ్చింది 1,000 ఉద్యోగాలు మాత్రమే. అదే తెలంగాణ ప్రభుత్వం గడిచిన 6.5 సంవత్సరాలుగా 1-2 కాదు, ఇది కూడా నేను సాధికారంగా చెప్తా ఉన్నాను, అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాను. ఈ అధికారిక లెక్క తప్పు అని ఏమైనా రుజువు చేస్తే నేను వారితో చర్చ కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1,32,799 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో నియమించింది, అదే రకంగా రెగ్యులరైజ్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, 1,32,799 ఉద్యోగాలు, మొత్తం వివరాలు కూడా మీకు ఇస్తాను నేను, దయచేసి చూసుకోండి, ఆ వివరాలు కూడా అందజేయండి, దయచేసి తీసుకోండి, అందజేయాలని చెప్పుకుని నేను కోరుతాను, ఉన్నాయి తీసుకొని అందజేయండి. ఇందులో టీఎస్పిఎస్సి ద్వారా 36,000 పైచిలకు ఉద్యోగాలు టీఎస్పిఎస్సి ద్వారా జరిగినాయి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా. ఇంకా ఒక 4,000 ఉద్యోగాలు టీఎస్పిఎస్సికి ప్రభుత్వం అప్పజెప్పినప్పటికీ కోర్టు కేసుల వల్ల 4,000 ఉద్యోగాలు ఆ కోర్టు వివాదాలు చిక్కుకొని ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, 1,32,799 -36,000 టీఎస్పిఎస్సి ద్వారా జరిగినవి పక్కన పెడితే, జెన్కో కానీ, అదే రకంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానీ, అదే రకంగా డైరెక్ట్గా కొన్ని డిపార్ట్మెంట్ల వారీగా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, వారు చేసిన నియామకాలు కానీ, ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వము చేయనంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని నిర్ద్వందంగా బల్లగుద్ది చెప్పే పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో బాధ్యులుగా, బాధ్యత గల మంత్రులుగా మా అందరికీ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మాత్రమే కాదు, ఎన్నో రకాల చిరు ఉద్యోగులకు జీతాలు పెంచి వారిని ఆదుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. హోంగార్డులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, జిహెచ్ఎంసీలో పనిచేసే శానిటేషన్ సిబ్బంది కావచ్చు, ఇతర మున్సిపాలిటీల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బంది కావచ్చు, ఇట్లా కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు, ఒకరిద్దరు కాదు వేలాది మందికి చీకట్లో చిరుదీపంలాగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీరి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయకపోతే వారందరికీ జీతాలు పెంచి శ్రమదోపిడికి తగ్గించింది టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ద్వందంగా నేను చెప్పగలుగుతాను. ఇది కూడా నేను సాధికారంగా లెక్కల సహితంగా మీ ముందు పెడతానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతోపాటు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వనంత పెద్ద ఫిట్మెంట్ని ఉద్యోగులకు ఇచ్చింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. 43% ఫిట్మెంట్ని ఉద్యోగులకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
అలాంటి చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేటాయించి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారిని ఆదుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు మా మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ మిత్రులు కానీ బీజేపీ మిత్రులు కానీ నేను వారిని సవాల్ చేస్తా ఉన్నాను. మీరు పరిపాలిస్తున్న 23-24 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనన్నా మీరు న్యాయవాదుల సంక్షేమానికి ఒక బోర్డు నెలకొల్పిన చరిత్ర మీకున్నదా నేను అడుగుతా ఉన్నా సూటిగా. జర్నలిస్టుల సంక్షేమానికి ఈ దేశంలో ఏ ప్రభుత్వము కూడా ఇదివరకు చేయని విధంగా ఒక మూల నిధిని ఏర్పాటు చేసి జర్నలిస్టులను ఆదుకున్న ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. సరే, ఇంకా చేసి ఉండాలి అంటే డెఫినెట్ గా దానికి అంతు లేదు. చేసి ఉండాల్సిందే, ఇంకా చేయవలసిందే. అది నిరంతరంగా జరిగే ప్రక్రియ. నా విజ్ఞప్తిలో ఒకటి, మా మీద దుష్ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ లేదా ఈరోజు గొంతు చించుకుని మాట్లాడుతున్న బీజేపీ మిత్రులు కానీ, నేను బీజేపీ మిత్రులను ముఖ్యంగా అడుగుతా ఉన్నాను, మీకు ఓటు వేయడానికి ఒక కారణం చెప్పండి. ఎందుకు ఓటు వేయాలి మీకు చెప్పండి, ఒక్క కారణం చెప్పండి. తెలంగాణకు మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేస్తున్న మిత్రుడు రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నాను. నేను ఆయన మాట్లాడితే నేను ప్రశ్నించాను అంటున్నారు. ప్రశ్నించడం, సన్నాయి నొక్కులు నొక్కడం ఇది కాదు చేయాల్సిన పని. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది మీ ప్రభుత్వం, మీ పార్టీ ఎన్ని నిధులు తీసుకొచ్చినావు పోయిన 6 సంవత్సరాల్లో చెప్పు అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేకించి తెలంగాణ గ్రాడ్యుయేట్స్ నేను గతంలో గెలిపించినందుకు ఒక్క పైసనన్న కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినవా? నువ్వు న్యాయవాదులు స్వతహాగా, అన్యాయంగా మాట్లాడమాకు చెప్పు. న్యాయవాదుల కోసం ఏమైనా చేసిందా మీ కేంద్ర ప్రభుత్వం? గ్రాడ్యుయేట్ కోసం ఏమైనా చేసిందా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు మీ మోడీ గారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, సృష్టిస్తా అన్నాడు. ఎక్కడ సృష్టించిండ్రు? ఎక్కడ లేని ఉద్యోగాలు? 714 కోట్ల ఉద్యోగాలు పుట్టించిందా చెప్పు. ఎంతసేపు మతం పేరు మీద రాజకీయం చేయడం కాదు, జనహితం ముఖ్యం. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటా ఉన్నా అంటే, పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఐటీఐఆర్ పోటు పోటు దిగిపోతూ యూపీఏ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తానని చెప్తే దానికి ఆమోదం తెలిపితే సూత్రప్రాయంగా దాని ముందుకు మీ ప్రభుత్వం కనుక తీసుకొని పోయి ఉంటే ఈరోజు వేలాది మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చేది. ఆ పిల్లల నోట్లో మట్టి కొట్టింది నీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను నేను. ఐటీఐఆర్ను రద్దు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం కాదా? మరి నీకెందుకు ఓటేయాల తెలంగాణ యువత అని అడుగుతా ఉన్నారు రామచంద్రరావు గారిని, ప్రేమేందర్ రెడ్డి గారిని. నీ బీజేపీ పార్టీకి ఎందుకు మద్దతు పలకాలి తెలంగాణ యువత? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టనందుక, ఇచ్చిన మాట తప్పినందుక? తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టనందుక ఎందుకు వేయాలి నీకు ఓటు? తెలంగాణలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు వరంగల్లో. ఇంతవరకు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జాగిచ్చినా దానికి అతి గతి లేదు. ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్పింది, జీడిపి పెంచుతామన్నారు. మేము నిజమైన అనుకున్నాం, పెంచింది కరెక్టే. జీడిపి అంటే ఎన్ని వరకైనా మీకు గ్యాసు డీజిల్ పెట్రోల్ ఈ ధరలు మాత్రం బ్రహ్మాండంగా పెంచింది జీడిపి. జీడిపి పెంచుతాం, జీడిపి పెంచుతాం, డబ్బు పెడితే మేమేమో అనుకుంటుంది. ఇంకొక ఆయన అన్నాడు పెద్ద మంచి గారు, ఇంకొక ఆయన ప్రధానమంత్రి గారు అన్నారు 15 లక్షలు ఇస్తా అన్నాడు. మీకు ఎంతమందికి వచ్చినాయో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే వచ్చినాయి 15 లక్షలు. నా ట్విట్టర్ అకౌంట్లో అది తల్లి దాన్ని తెరిచి చూస్తే 15 లక్షలు తిట్లు మాత్రం వస్తాయి బీజేపీ నుంచి. తప్ప 15 లక్షల రూపాయలు వచ్చిన ఒక్క నరమానవుడు భూ ప్రపంచం ఎక్కడ లేదు. ఇన్ని మాటలు బొంకి, ఇన్ని అసత్యాలు ప్రచారం చేసి ఆ అసత్యపు పునాదుల మీద గద్దెనెక్కిన మీరు ఇవాళ గ్రాడ్యుయేట్స్ని ఏం ముఖం పెట్టుకుని ఓటు అడుగుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను.